చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు చిన్నారిపై అమానుష ఘటన తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉండగా కురబలకోట మండలం నగర్లోని కళ్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై ఊపిరాడకుండా చేయటం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుట్టపాళ్యంకి చెందిన వర్షతపై గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసిన సంఘటన శనివారం రాష్ట్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే తల్లిదండ్రులతో పెళ్లికి వెళ్లిన వర్షిని కిడ్నాప్ కి గురైంది దీంతో విషయాన్ని పోలీసులకు తెలిపి విచారణ జరిపేలోపే వర్షిని శవమై తేలింది బాలికని కిడ్నాప్ చేసిన దుండగులు తెల్లవారుజామున పెళ్లి జరిగిన కళ్యాణ మండపం వద్ద హత్య చేసి అక్కడే పడేసి వెళ్లిపోయారు కాగా దీంతో ఆ సంఘటనకు సంబంధించిన డెత్ రిపోర్టును పోలీసులు బయటపెట్టారు బాలికను అత్యాచారం చేసి ఊపిరాడకుండా చేయటం వల్లే చిన్నారి మృతి చెందిందని నివేదికలో పేర్కొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి